హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ రావు తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 150cc నుంచి 200cc లోపు మనకి టాప్ 5 బెస్ట్ వెహికల్స్ ఏమున్నాయో నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మన లిస్ట్ లో 5th వెహికల్ వచ్చేప్పటికి టీవీఎస్ రోనిన్. ఇది మనకి 3 మోడల్స్ లో లభిస్తా ఉందన్నమాట. సింగిల్ ఛానల్ ఏబిఎస్, అలాగే మిడ్ వేరియంట్, టాప్ ఎండ్ వేరియంట్ అని చెప్పేసి. టాప్ ఎండ్ లో మీకు డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయితే వస్తుంది. దీనికి సంబంధించిన వీడియో నేను డెడికేటెడ్ గా చేశాను అనమాట. అన్నింటిలో మీరు మొత్తం తెలుసుకోవచ్చు. ప్రైస్ ఏంది, స్పెసిఫికేషన్స్ ఏమున్నాయి అనేది మొత్తం మీరు తెలుసుకోవచ్చు అనమాట. ఫస్ట్ ప్రైస్ విషయానికి వస్తే మనకి 1,90,000 నుంచి 2,15,000 రూపీస్ మధ్యలో మీకు మోడల్స్ ని బట్టి ప్రైస్ అయితే మారుతా ఉంది. మీకు నచ్చిన మోడల్, మీ దగ్గర ఉన్న బడ్జెట్ ని బట్టి మీరు ఒక వెహికల్ అయితే తీసుకోవచ్చు. ఈ వెహికల్ లో హైలైట్స్ చూసుకున్నట్లయితే ఇది 225cc ఆయిల్ కూల్డ్ ఇంజిన్ అనమాట. సో మీరు లాంగ్ రైడ్స్ వెళ్ళడానికి కూడా ఈ వెహికల్ అయితే బాగా హెల్ప్ అయ్యిందని చెప్పుకోవచ్చు. తర్వాత దీంట్లో మీకు డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ తో లభిస్తుంది. ఫ్రంట్ సైడ్ నా మీకు బ్యాక్ సైడ్ నా మీకు ఏబిఎస్ అయితే ఉంటుంది అనమాట. మీరు ఎక్కువ స్పీడ్ వెళ్ళినప్పుడు సడన్ గా బ్రేక్ వేస్తే స్కిడ్ అవ్వకుండా ఈ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అనేది మీకు బాగా హెల్ప్ అయ్యిందని చెప్పుకోవచ్చు. తర్వాత ఇందులో మీకు బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ అయితే ఇచ్చారు. బై రోడ్ అండ్ ఆఫ్ రోడ్ కూడా ఈ వెహికల్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు అని చెప్పాలి. సో మీకు కొద్దిగా వైడ్ అయితే ఉంటాయి ఈ టైర్స్, గ్రిప్ కూడా మీకు చాలా బాగుంటుంది. దాని తర్వాత చూసుకున్నట్లయితే ఇందులో గ్రౌండ్ క్లియరెన్స్ అని చెప్పుకోవచ్చు. 181mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది. కొద్దిగా ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది కాబట్టి మీరు ఎక్కడైనా ఆఫ్ రోడ్ చేసుకున్నప్పుడైనా సరే ఇంజిన్ దగ్గర అంత తొందరగా తగలదు కాబట్టి ఇది ఇంకొక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. తర్వాత ఇందులో మనకి ఫుల్లీ డిజిటల్ రౌండ్ కన్సోల్ అయితే ఇచ్చారు. సో కన్సోల్ కూడా మనకి చాలా బాగుంది, అలాగే చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. బ్లూటూత్ కూడా ఉంది, గేర్ ఇండికేటర్ అయితే ఉంది. తర్వాత ఇది మనకి 40 కిలోమీటర్స్ దాకా మైలేజ్ అయితే వస్తుంది అనమాట. 35 to 40 కిలోమీటర్స్ దాకా అయితే మీరు మైలేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరు ఎకో మోడ్ లో వెళ్తే అంటే 50 కిలోమీటర్స్ లోపు వెళ్తే మీకు 40 కిలోమీటర్స్ దాకా మైలేజ్ అయితే వస్తుంది. కొద్దిగా వెయిట్ అయితే ఉండేది ఈ వెహికల్, అందుకే మీకు కొద్దిగా తక్కువ మైలేజ్ అయితే ఇచ్చిద్దని చెప్పాలి. ఇది టీవీఎస్ రోనిన్ గురించి అయితే మన లిస్ట్ లో 5th వెహికల్ అని చెప్పుకోవచ్చు. ప్రైస్ కూడా కొద్దిగా ఎక్కువ అయితే ఉంది, 225cc కదా. సో మీకు బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అని చెప్పుకోవచ్చు. 1,90,000 నుంచి 2,15,000 రూపీస్ లో మీ దగ్గర ఉన్న బడ్జెట్ ని బట్టి ఒక వెహికల్ అయితే మీరు చూస్ చేసుకోండి. ఇంకా మన లిస్ట్ లో 4th వెహికల్ వచ్చేప్పటికి హోండా హార్నర్ 2.0. ప్రైస్ వచ్చినప్పటికి 1,85,000 నుంచి 1,90,000 రూపీస్ మధ్యలో అయితే ఉందన్నమాట. సో నాకు తెలిసినంత వరకు 1,85,000 అయితే ఉంది. ఇప్పుడు ప్రైస్ అయితే మారుండేది అనమాట. నేను ఒక 4-5 మంత్స్ బ్యాక్ అయితే ప్రైస్ కనుక్కున్నాను. సో ఇప్పుడు ప్రైస్ మారే ఉండేది కాబట్టి నియర్లీ 1,90,000 రూపీస్ అయితే ఉండేది. ఇంకా ఈ వెహికల్ లో హైలైట్స్ విషయానికి వస్తే 184cc ఎయిర్ కూల్డ్ ఇంజిన్ భయ్య. మీకు మెయింటెనెన్స్ కూడా ఏమి ఉండదు కాబట్టి ఎయిర్ కూల్డ్ ఇంజిన్. సో ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఈ వెహికల్ కి. దాని తర్వాత మీకు అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. ఇది షోవా కంపెనీ తయారు చేసిన అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ అని చెప్పుకోవచ్చు. సస్పెన్షన్ పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది, అలాగే లుక్స్ కూడా చాలా బాగుంటాయి అనమాట. దాని తర్వాత దీంట్లో మీకు రేడియల్ టైర్స్ అయితే ఉంటాయి. ఫ్రంట్ 110 సెక్షన్ టైర్ అయితే ఉండేది, అలాగే బ్యాక్ సైడ్ 140 సెక్షన్ టైర్ అయితే ఉండేది కాబట్టి మీకు రోడ్డు మీద మంచి గ్రిప్ అయితే ఉండేది. అలాగే దీంట్లో మీకు మొత్తం ఎల్ఈడి లైట్స్ అయితే ఉంటాయి. ఫ్రంట్ హెడ్ లైట్ అయినా సరే, బ్యాక్ సైడ్ టైల్ లైట్ అయినా కానీ మీకు సిగ్నల్ లైట్స్ కూడా మొత్తం ఎల్ఈడితో లభిస్తాయి కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఈ వెహికల్ కి. దీంట్లో ఫుల్లీ డిజిటల్ మీటర్ అయితే ఇచ్చారు. మీకు మాక్సిమం కావాల్సిన ఫీచర్స్ అయితే అన్ని ఉంటాయి. అలాగే ఈ వెహికల్ మీకు 40 కిలోమీటర్స్ దాకా మైలేజ్ అయితే ఇస్తుంది కాబట్టి ఈ వెహికల్ కి ఇది ఇంకో ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇంకోటి ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది లైట్ వెయిట్ అని చెప్పాలి. 142 kg వెయిట్ అయితే ఉండేది, లైట్ వెయిట్ అయితే ఉండేది. కొద్దిగా హైట్ ఉన్న వాళ్ళకి అయితే ఇంకా వెయిట్ తక్కువ అనిపించింది అనమాట. సో ఇది ఫ్యామిలీ కూడా యూస్ చేసుకోవచ్చు కాబట్టి మన లిస్ట్ లో 4th వెహికల్ కింద నేను హోండా హార్నర్ 2.0 అయితే పెట్టాను. మన లిస్ట్ లో 3rd వెహికల్ వచ్చేప్పటికి టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4V స్పెషల్ ఎడిషన్ అని చెప్పాలి. మనకి రెడ్ కలర్ వీల్స్ అయితే ఉంటే బ్లాక్ కలర్ అయితే ఉండేది చూస్తానికి. సో ఈ వెహికల్ అయితే బాగుండేది టీవీఎస్ అపాచీలో అయితే. ప్రైస్ విషయానికి వస్తే 1,65,000 నుంచి 1,70,000 రూపీస్ మధ్యలో అయితే ఉంది. మీకు డీలర్స్ ని బట్టి ప్రైస్ మారుతా ఉండేది కాబట్టి నియర్లీ 1,70,000 రూపీస్ లోపే ఉండేది అనమాట. ఇంకా ఈ వెహికల్ లో హైలైట్స్ విషయానికి వస్తే 160cc ఆయిల్ కూల్డ్ ఇంజిన్ అని చెప్పుకోవచ్చు. మీరు లాంగ్ రైడ్స్ కూడా వెళ్ళిపోవచ్చు. ఇంజిన్ పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది, పికప్ కూడా చాలా ఎక్కువ అయితే ఉండేది అనమాట. నేను రైడ్ చేసినప్పుడు నాకైతే పికప్ చాలా బాగా నచ్చింది. డెడికేటెడ్ గా ఒక వీడియో అయితే ఉంది, ఆ వీడియోలో మీరు పూర్తిగా చూడొచ్చు. తర్వాత దీంట్లో గ్రౌండ్ క్లియరెన్స్ అనేది 180mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉండేది. ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ ఉండేది కాబట్టి ఆఫ్ రోడ్ కూడా ఈ వెహికల్ అయితే బాగా హెల్ప్ అయింది. రైడింగ్ మోడ్స్ అయితే ఉన్నాయి, బ్లూటూత్ అయితే ఉంది, అడ్జస్టబుల్ క్లచ్ అండ్ బ్రేక్ లివర్స్ అయితే ఉన్నాయి. ఫుల్లీ డిజిటల్ మీటర్ అయితే ఇచ్చారు. దీంట్లో గేర్ ఇండికేటర్ కూడా అయితే ఉండేది. అలాగే ఈ వెహికల్ మన ఫ్యామిలీ కూడా యూస్ చేసుకోవచ్చు ఎందుకంటే దీంట్లో మనకి సింగిల్ సీట్ అయితే ఇస్తారు కాబట్టి ఫ్యామిలీ కూడా ఉపయోగపడింది. ఓవరాల్ గా ఒక 40 కిలోమీటర్స్ అయితే ఈ వెహికల్ నుంచి మనం మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు కాబట్టి నా లిస్ట్ లో ఇది 3rd వెహికల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొద్దిగా ప్రైస్ తక్కువలో మనకి లభిస్తా ఉందన్నమాట పై 2 వెహికల్స్ తో పోలిస్తే. నా లిస్ట్ లో 2nd వెహికల్ వచ్చేప్పటికి రీసెంట్ గా లాంచ్ అయిన బజాజ్ పల్సర్ N160. సో లుక్స్ పరంగా చూసుకున్నా సరే, పెర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్నా సరే, ఓవరాల్ గా వాల్యూ ఫర్ మనీ పరంగా చూసుకున్నా సరే బెస్ట్ అని చెప్తాను. ప్రైస్ విషయానికి వస్తే 1,65,000 రూపీస్ లో ఈ వెహికల్ అయితే లభిస్తా ఉందన్నమాట. సో మాక్సిమం మీకు 1,60,000 నుంచి 1,65,000 మధ్యలోనే ఉండేది ఈ ప్రైస్ అయితే. డీలర్స్ ని బట్టి ప్రైస్ అయితే కొన్ని ఏరియాస్ లో మారుతా ఉండేది, అది మీరు గమనించాలి. ఇంకా ఈ వెహికల్ లో మెయిన్ హైలైట్స్ విషయానికి వస్తే 164.8cc ఆయిల్ కూల్డ్ DTSI ఇంజిన్ అని చెప్పాలి.
పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది నేను రైడ్ చేసినప్పుడు. ఇన్నిట్లో మీకు ఫ్రంట్స్ అయినా బ్యాక్స్ అయినా పెద్ద డిస్క్ బ్రేక్స్ అయితే ఇచ్చారు. అలాగే డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అని చెప్పుకోవచ్చు. 160cc లో ఇప్పటిదాకా మనకి ఏ వెహికల్ లో కూడా డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయితే ఇవ్వలేదు కాబట్టి ఈ వెహికల్ కి ఇదే మెయిన్ హైలైట్ అని చెప్పాలి. ఫ్రంట్స్ అయినా బ్యాక్స్ అయినా మీకు ఏబిఎస్ అయితే ఉండేది. ఇందాక మీకు చెప్పాను కదా, మీరు ఎక్కువ స్పీడ్ వెళ్ళినప్పుడు షడన్ గా డిస్క్ బ్రేక్ ప్రెస్ చేస్తే మీకు స్కిడ్ అవ్వకుండా ఇది బాగా హెల్ప్ అయ్యిందని చెప్పుకోవచ్చు ఏబిఎస్ అనేది. ఫ్రంట్స్ అయినా హెడ్లైట్ డిజైన్ కూడా చాలా బాగుండేది, స్టైలిష్ లుక్స్ లో అయితే ఉండేది అనమాట. ఇప్పటిదాకా మనకి అనలాగ్ డిజిటల్ మీటర్ అంటే కొద్దిగా ఓల్డ్ లుక్స్ లో అయితే ఉండేది. ఇంట్లో మనకి అనలాగ్ డిజిటల్ మీటర్ అయితే చాలా స్టైలిష్ గా అయితే డిజైన్ చేశారు కాబట్టి ఈ వెహికల్ కి ఇంట్లో ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఫ్యామిలీకి కూడా ఈ వెహికల్ అయితే ఉపయోగపడింది అనమాట. 40 కిలోమీటర్స్ దాకా అయితే మీరు మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు కాబట్టి వన్ ఆఫ్ ద బెస్ట్ వెహికల్ అని చెప్పుకోవచ్చు 160cc సెగ్మెంట్ లో. ఈ వెహికల్ లో సేఫ్టీ ఎక్కువ ఉంది కాబట్టి నా లిస్ట్ లో నేను ఇది సెకండ్ ప్లేస్ లో అయితే పెట్టా. ఇంకా నా లిస్ట్ లో ఫస్ట్ వెహికల్ వచ్చేప్పటికి ఆల్ టైమ్ ఎవర్ గ్రీన్ వెహికల్ అని చెప్పుకోవచ్చు బజాజ్ పల్సర్ 150 డ్యూయల్ డిస్క్ అని చెప్పాలి. 145,000 నుంచి 150,000 రూపీస్ లో ఈ వెహికల్ అయితే మీకు లభిస్తా ఉంది. సో డీలర్స్ ని బట్టి ఖచ్చితంగా ఈ ప్రైజ్ అయితే మారిద్ది భయ్యా. నేను ఎప్పుడో ఓల్డ్ ప్రైజ్ అయితే చెప్తున్నాను అనమాట. మీకు ఇంకా తక్కువలో అయితే దొరకచ్చు, లేకపోతే కొద్దిగా ప్రైజ్ అయితే ఎక్కువ ఉండొచ్చు అనమాట. సో మీరు మాక్సిమం ఈ వెహికల్స్ తీసుకోవాలనుకుంటే విజయవాడ వరుణ్ బజాజ్ అయితే ఉంది కదా, వాళ్ళ నెంబర్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను, ఒకసారి వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి ఎగ్జాక్ట్ గా ప్రైజ్ ఎంత ఉందో తెలుసుకోండి. ఇంకా ఈ వెహికల్ లో హైలైట్స్ వచ్చేప్పటికి ఎయిర్ కూల్డ్ 150cc డిటిఎస్ఐ ఇంజిన్ అని చెప్పుకోవచ్చు. ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అంటే మీకు ఖచ్చితంగా మెయింటెనెన్స్ అయితే ఏమి ఉండదని చెప్పాలి. 37mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. ఫ్రంట్స్ అయిన సస్పెన్షన్ అయితే కొద్దిగా లావ్ అయితే ఉండేది. బ్యాక్స్ అయినా 2 షాక్ అబ్జర్స్ అయితే ఉంటాయి, వాటిని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. హెవీ పర్సన్స్ కూర్చున్నా సరే బాగా మేనేజ్ చేసిద్ది అనమాట. అలాగే ఇందులో అనలాగ్ డిజిటల్ మీటర్ అయితే ఇచ్చారు. మాక్సిమం మనకు కావాల్సిన ఫీచర్స్ అయితే ఉంటాయి, కాకపోతే అనలాగ్ డిజిటల్ మీటర్ అనేది కొద్దిగా ఓల్డ్ అయితే అయిపోయింది. ఫ్యూచర్ లో వచ్చే పల్సర్స్ అయినా సరే ఫుల్లీ డిజిటల్ మీటర్ తీసుకొస్తారేమో చూడాలి, లేకపోతే N160 లో ఉన్న అనలాగ్ డిజిటల్ మీటర్ ఇస్తే పల్సర్ 150 కి బాగుండేది అని చెప్పుకోవచ్చు. మైలేజ్ అనేది 50 కిలోమీటర్స్ దాకా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు భయ్య. అలాగే ఈ వెహికల్ ని ఫ్యామిలీ కూడా యూస్ చేసుకోవచ్చు కాబట్టి నా లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ అయితే ఇచ్చాను. సో ఇది ఫ్రెండ్స్ నాకు అనిపించిన టాప్ 5 బెస్ట్ వెహికల్స్ అని చెప్పుకోవచ్చు. 5th ప్లేస్ అనేది నేను టీవీఎస్ రొనీన్కి ఎందుకు ఇచ్చానంటే ప్రైస్ అనేది 2 lakhs+ అయితే ఉంది కాబట్టి 5th ప్లేస్ అయితే రొనీన్కి అయితే ఇచ్చాను. రొనీన్ కన్నా ప్రైస్ కొద్దిగా హార్నట్ 2.1 తక్కువ ఉంది కాబట్టి నేను దీన్ని 4th ప్లేస్ కి అయితే ఇచ్చాను. హార్నట్ కన్నా అపాచీ అనేది కొద్దిగా ప్రైస్ తక్కువ ఉంది కాబట్టి 3rd ప్లేస్ అయితే ఇచ్చాను. అపాచీ కన్నా మీకు N160 ఇంకా తక్కువ ఉంది కాబట్టి 2nd ప్లేస్ అయితే ఇచ్చా. N160 కన్నా పల్సర్ 150 తక్కువ ప్రైస్ లో లభిస్తుంది కాబట్టి 1st ప్లేస్ అయితే ఇచ్చాను అనమాట. మీ దగ్గర ఉన్న బడ్జెట్ ని బట్టి ఈ 5 వెహికల్స్ లో ఏదైనా ఒక వెహికల్ అయితే పర్చేస్ చేయండి. సో మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అయితే అవుతారు, మీరు ఎక్కడ డిసప్పాయింట్ అయితే అవరనమాట. సో ఇది ఓవరాల్ గా వీడియో అయితే నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకోండి ఇన్స్టెంట్ గా రిప్లై కావాలనుకోండి ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి, లేకపోతే ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ సండే క్యూఎన్ లో నేను ఆన్సర్ అయితే చేస్తాను. చాలా మంది వీడియోస్ ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ.